గారు. భోసిడీకే అనే పదం, భోసిడీకే అంటే అది ఏంటంటే ఒక అగ్రవాల్ స్వీట్ దుకాణంలో వెస్ట్ బెంగాల్లో 1930-40 టైంలో అక్కడ వాడు, వాడి పేరు డీకే బోస్. అవును. పోయి వాడు ఇవ్వలేదు అండ్ భోసిడీకే భోసిడీకే అని పిలిచేవాడు వాడు. సో అదేదో అర్థంగా ఈ అగర్వాల్ కమ్యూనిటీస్ లో అందరు ఉపయోగించడం మొదలు పెట్టారు. ఎందుకంటే అగర్వాల్ వెస్ట్ బెంగాల్ లో ఉన్న అగర్వాల్ కమ్యూనిటీ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ లక్నో, యూపీ, రైట్. తర్వాత ఈ ఢిల్లీ, పంజాబ్ ఇచ్చి ఎంతవరకు వెళ్తుంది. అవును. సో అదేంటంటే ఆ కమ్యూనిటీలో వచ్చిన మాటను అందరూ భోసిడీకే భోసిడీకే అని, అంటే ఏంటో పిచ్చినాయాల. నా తెలుగులో కరెక్ట్ గా చెప్పాలంటే అది దాని అర్థం, పిచ్చినాయాల. అంతకుమించే అరే, అదో పెద్ద భోసిడీకే అంటే ఇది, ఆయన ఏదో కొత్త డెఫినేషన్ అలాంటివి ఏమి లేదు. అది భోసిడీకే కొత్త అంటే డెఫినేషన్ మళ్ళీ ఓపెన్ గా వచ్చా అంటే బోట్ల గురించి మాట్లాడకుండా భోజడీకే గురించి మాట్లాడారు అనేది అర్థం కాదు. సరే, అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి గారు బోట్ల గురించి కానీ వీటి గురించి మాట్లాడరు. ఇంకా మొన్న ఏదో కామెడీ చేశారు, నాన్న 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 రా అనేదో అంట. అసలు ఏంటి, ఇంకా ఇంకా మారదా, ఇంకా ఇవన్నీ చూడాలా? అదో రకంగా ఉంది ఇది. బోట్ల విషయంలో కుట్ర అంటే కనుక ఎవరిది ఉండి ఉంటుంది అంటారండి? అసలు అంటే వైసీపీ బోట్లే పక్కాగా, దీని వెనక పెద్దోళ్ళ పాత్ర ఉండి ఉంటుందా? కాదు లక్ష్మి అలాగే గారు, అమ్మా, ఇది బోట్లకి ఫస్ట్ టైం కాదు. నన్ను అడిగారు ఈ సార్. కుట్ర కావటం ఫస్ట్ టైం కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి ఇదే రకంగా బోట్లు వదిలారు బ్యారేజ్ మీద, గుర్తుందా? ఆ రోజున చంద్రబాబు ఇప్పుడు అమరావతి రాష్ట్ర ముంచాల రైట్ ఆగండి. ముంచాలన్నప్పుడు కుట్రలో భాగంగా గతంలో కూడా ఇదే పని చేశారు. ఓకే, కాబట్టి శాస్త్రి గారు చెప్తారు, ఆగండి శాస్త్రి గారు ఒక్క నిమిషం. అలాగమ్మా, నేను నన్ను అడిగినప్పుడు అలాగే నేను ఓకే చెప్పలే. ఓకే, చెప్పండి. ఆయన ఏదో గుర్తు చేశారులే మధ్యలో ఇన్సిడెంట్ ని, చెప్పండి. అలాగమ్మా, బోట్లు మరబోట్లు ప్రాపర్ మెకానిజం ఉంటుంది. ఆ బోట్లు తాళ్ళు తెగిపోయి లేదా గొలుసులు తెగిపోయి అనే మాటలు వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే అలాంటివి ఏమి లేవు మన ఇండియాలో. బోట్లు అన్ని ప్రాపర్గా స్టాల్ చేయొచ్చు. ఒకవేళ లూజ్ అయినా కూడా దాన్ని ఆపే సామర్థ్యం, దాన్ని ఆపే మెకానిజం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు 24 గంటలు 24/7లో ఒకవేళ వరదలు వచ్చినా కూడా కట్టుకుని దాన్ని కాపాడుకుంటూ ఉంటారు, దాన్ని ప్రాపర్గా కాపలా కాస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేకుండా వదిలేశారండి, నల్గానే వదిలేశారు, ఇందులో డౌట్ లేదు. మీరేంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1979 నవంబర్ 19లో ఈ ఉప్పెన వచ్చింది. ఉప్పెన వచ్చి ఇప్పుడు ఎలా కొట్టుకుపోయిందో, ఆరు మొత్తం నాగాలాండ్ నమ్సల్ దీవి మధ్య మొత్తం మూడు, ఆ రేడియస్ రేడియస్ అంతా సముద్ర గర్భంలో కలిసిపోయింది. అది 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 సముద్రం కాదు, అది ఇది మహాసముద్రం, అది బంగాళాఖాతం, అది అది బంగాళాసముద్రం కాదు, అది బంగాళాఖాతం అంటే మహాసముద్రం అది. అది ఒకవేళ నాగాలంగా అప్సల్ దీవి మొత్తం రేడియస్ రేడియస్ అంతా లోపలికి వెళ్ళిపోయారు అవనిగడ్డ తర్వాత, అది మొత్తం ఇదైపోయింది. ఎందుకంటే ఒక గేటు కొట్టుకుపోయినా 35 నుంచి 45 టీఎంసీ వాటర్ బయటకు వెళ్తుంది. వెళ్తుంది అంటే 11 ఫీట్ హైట్, 11 ఫీట్ లో మునిగిపోతుంది. అది 11 ఫీట్ లో మునిగిపోతే సముద్రం తీసేసుకోవడం, లోపల తీసుకోవడం ఉండదు. అక్కడ ఖాతంలో ఏర్పడిపోతుంది, ఏర్పడి అది కిందకి వెళ్ళిపోతుంది, భూమి కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కింద నుంచి కోస్తుంది, 3.5 కిలోమీటర్ల కింద నుంచి కోస్తుంది సముద్రం, 3.5 కిలోమీటర్ల కింద నుంచి కోస్తుంది. అక్కడ కోసినప్పుడు ఏమవుతుందంటే లోపలికి దిగబడిపోతుంది, దిగబడిపోయి సముద్రంలో చెప్పని అమ్మా, సముద్రంలో సముద్రంలో మనం చుట్టూ అంటే సముద్రం. ఇది మాట్లాడే టాపిక్ కి ఇప్పుడు మనం దీని గురించి రివర్ దగ్గర జరిగిన నష్టం వాళ్ళు బోట్లు, ఇప్పుడు బోట్లు వల్ల వచ్చే నష్టం ఏంటని అది కనుక తెలుసుకుంటే, మీరు అంత 11,90,000 క్యూసిక్ వాటర్ వస్తుందంటే అది మాక్సిమం కెపాసిటీ ఆఫ్ ద బ్యారాజ్ అయినప్పుడు. ఎందుకంటే ఇది బెల్లం సిమెంట్ తో కట్టిన బ్యారాజ్, ఇది చాలా ఓల్డ్ బ్యారాజ్. సో అందులో ఏంటంటే ఒక గేట్ కొట్టుకుపోయాను, గేట్ ఆపగలదు. దాన్ని వెనక నుంచి ఎవడైనా కొడితే మాత్రం అది సూదుతో కొట్టిన వెళ్ళిపోతుంది, పెద్దగా పెట్టలేదు. సూది ఒక సూది ఉంది చూసారా, కరెక్ట్ అంత దానికి ఆ ఫ్లో అది ఆ స్మా అది అందనమాట. ఇదంతా ఫిజిక్స్ ఫార్ములాస్. ఇదేం ప్రాపర్గా అది పెద్ద కొట్టి వచ్చిందా, రాయి కొట్టిందా, సుట్టు కొట్టిందా, లేకపోతే ఇటు కొట్టిందా, ఇది గేదె, ఇదేం గేదె కాదు, తెడ్డు కాదు, కొట్టుకొచ్చేదానికి. ఇది మరబోటు, ఇది మరబోటుకి ఆపేచ్చు, ప్రాపర్గా ఆపచ్చు. అది ఎక్కడో అక్కడికి అసలు ఎలా తీసుకెళ్ళారు, అందులో మట్టి ఎలా వచ్చింది, ఆ మట్టి పోసారు, మట్టి మట్టి తీసుకొచ్చిందని మట్టి తీస్తే తోలేస్తారు కదా. ఒడ్డుకు మట్టి తీసుకొచ్చినా కూడా మట్టికి ఎప్పుడో తోలేయాలి కదా, అందులో ఎలా ఉంచేసారు దాన్ని. అంటే దెర్ ఇస్ సంథింగ్ చాలా ఫిషి, అది అది ఫిషి, అది ప్రాపర్గా ఎంక్వైరీలో తేలుతుంది.
అది ఎందుకంటే మీరు బోట్ లీడర్ అనే, కానీ పట్టాభి గారు చెప్పేది ఏంటంటే దీని ఎక్స్పర్ట్, దీని ఎక్స్పర్ట్ పూనాలో ఉన్నారు, దానికి కంపెనీ పేరు కిలోస్కర్. దీని ఎక్స్పర్ట్ పేరు కోస్టల్ ఇండియా డెవలప్మెంట్ కౌన్సిల్ ఉన్నాడు. బోట్లు మునిగిపోతే తీయడానికి టెక్నాలజీ, బెస్ట్ టెక్నాలజీ ఉన్నది కిలోస్కర్, వాళ్ళని మీరు పిలిస్తే వాళ్ళు మహా అయితే 2-3 గంటల్లో తీసేసి ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఆ ఎక్విప్మెంట్స్, ఆ హెవీ ఎక్విప్మెంట్స్ అన్ని వాళ్ళు పూనా బేస్డ్, అది అది కిలోస్కర్ కంపెనీ, ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ కంపెనీ ఇన్ ద వరల్డ్. సో ఆ కిలోస్కర్ కంపెనీ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలని లేదంటే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు నిన్నటి నుంచి తెలుస్తుంది. ఎందుకంటే మాక్సిమం ఇక్కడ ఉన్న కన్నయ్య నాయుడు గారు వీళ్ళంతా వచ్చారు, చూసారు, ఇప్పటి వరకు కిలోస్కర్ కంపెనీ వాళ్ళు డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ లో మునిగిపోయిన పడవలు కూడా వాళ్లే తీశారు, జాగ్రత్త మునిగిపోయిన పడవలు వాళ్లే తీశారు, చాలా చోట్ల వాళ్లే తీశారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్ గా తీస్తారు వాళ్ళ దగ్గర. కానీ శాస్త్రి గారు, అసలు ఇప్పుడు పట్టాభి గారు చెప్పినట్లుగా బోట్ యజమానులు ఆ రోజు రాలేదు, మనం మాట్లాడాము ఆ రోజు కూడా. బోట్ యజమానులు రాకపోగా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి కుట్రని ఛేదించే క్రమంలో ఏం చేయాలి? దీని మీద కూడా ఇంకో ఇన్వెస్టిగేషన్తో సరిపోతుందా, లేదంటే ఇది నిజంగానే కుట్ర అయితే కనుక దేశ ద్రోహం వీళ్ళని పెట్టొచ్చా? ఎందుకంటే టీడీపీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినప్పుడు పట్టాభి గారు ఇంటి మీద కూడా దాడి చేశారులేండి ఆ సమయంలో. దాడికి వెళ్ళిన దాంట్లో ఇప్పుడు ఎవరిని మాట్లాడినా తలసిరి రఘురామ్ గారు కానివ్వండి, లేదంటే ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ గారు, అన్ని మర్చిపోయాం, తెలియదు, గుర్తులేదు, ఈ మూడు పదాలు ఏవో చెప్తున్నట్టున్నారు. నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా పటిష్టం చేసుకోవాలి. ఈ జరుగుతున్న చర్యలు అబ్జర్వ్ చేస్తే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఇంకో ఏడాది కూడా కొనసాగుతుందని నాకు డౌట్. ఎందుకంటే మొత్తం వీళ్ళు ఇంటెలిజెన్స్ చాలా, ఎందుకంటే అవతల వాళ్ళు కావాలని చేస్తున్నట్టు కనబడుతుంది. అబ్సల్యూట్లీ ఇదేదో సంథింగ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఆ మాత్రం అవగతం లేకపోవడం, ఎందుకంటే బ్యారేజ్ మీద 11,90,000 ఫుల్ కెపాసిటీలో 11,40,000 క్యూసిక్ వాటర్ వెళ్తున్నప్పుడు ఒక బోట్ వచ్చి కొట్టిందంటే అది ఆటోమేటికల్ ఒకటి కొడితే ఒక గేట్ పోతే మొత్తం గేట్లన్నీ వెళ్ళిపోతాయి. ఫిజిక్స్ ఫార్ములా అది, మొత్తం వెళ్ళిపోతాయి. ఆ ప్రెషర్ ఇంకా ఆగదు. ఒక చోట ఒక చోట వెళ్ళిపోయిందంటే ఇంక అన్ని చోట్ల వెళ్ళిపోతుంది. అంటే పిల్లర్ తగిలితే అవుతుందేమో, కానీ గేట్ తగిలితే కూడా అవుతుందా? అయిపోతుంది. గేట్ పోతే పోయినట్టు, గేట్ పోతే ఏందో మా మీకు మొన్న తుంగభద్రలో గేట్ కొట్టుకుపోతే 30 TMC వాటర్ బాటర్ బయటకు వెళ్ళిపోయింది. 30 TMC వాటర్ అంటే ఓ సీజన్ వాటర్, అది ఓ సీజన్ వాటర్, అది మొత్తం అక్కడికి వచ్చే పంటలకు ఇచ్చే వాటర్ అన్ని అనవసరం అక్కడ. ఇవి ఇవేంటంటే ఈ కోస్తా జిల్లాలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ లేని జిల్లాలు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే అర్థం తెలియని జిల్లాలు. ఎప్పుడు ఏమొచ్చినా కూడా వాళ్ళు భరిస్తూ ఉంటారు దానికి. అవును, నేను కోస్తా జిల్లా ఉన్నాను, వెస్ట్ గోదావరి, అది తెలిసిన చిన్నప్పటి నుంచి ఎన్ని సైకిల్ చేశాను. సో నాకు చెప్పేది ఏంటంటే ఈవెన్ మీకు మొగల్తూరు, ఇది కనుక నిజంగా ఈ గేట్లు కొట్టుకుపోయినా ఒక గేట్ పోయినా కూడా అసలు వెస్ట్ గోదావరి కూడా మునిగిపోతుంది. అదేంటి అదంతా బెల్ట్ బెల్ట్ అంతా బెల్ట్ అంతా వెళ్తుంది. అవును, ఒక నిమిషం శాస్త్రి గారు, శాస్త్రి గారు ఇప్పుడు చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు, దీని మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, ఏమైనా చేయొచ్చు అని, ఇంటెలిజెన్స్ ని బలపరచాలి అని. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న పరిణామాలు దానికే సంకేతాలు. ఇప్పుడు పాత కేసులే చూస్తారా, అభివృద్ధి చూస్తారా, లేదంటే ఇప్పుడు కొత్తవి జరగకుండా చూస్తారా? ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి? అసలు మీ పకడ్బందీ టీం మీరు పనిచేస్తున్నారా? అంటే నేను అంటున్నాను అని కాదు, కానీ నిజానికి ఇప్పటికీ మీరు కార్పొరేషన్ల ప్రకటనలోనే ఇంత జాప్యం జరుగుతూ ఉంది, పార్టీ విషయంలో ఇంకా టీం అంతా అంత పకడ్బందీగా పనిచేయగలదా? లక్ష్మి గారు, ఒకటి శాస్త్రి గారు చెప్పింది 100% కరెక్ట్. అప్రమత్తంగా ఖచ్చితంగా ప్రభుత్వం ఉండాలి. ఎందుకంటే మనం డీల్ చేస్తున్నది ఒక రాక్షస సైన్యం. ఎంతో కష్టపడి మనందరం ఒక టీమ్గా ప్రజల పక్షాన పోరాడి ఆ రాక్షస మోకని గద్దెనైతే దింపగలిగాం, కానీ ఇంకా రాక్షస మోక సమాజంలో తిరుగుతూనే ఉన్నారు. సో వాళ్ళని పూర్తిగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా కట్టడి చేయకపోతే ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం మన ముందుకు వస్తూనే ఉంటుంది. మొన్న ఈ మధ్యన కేంద్ర నిఘా వర్గాలు, రాష్ట్ర నిఘా వర్గాలు రెండు కూడా ఇంకొక హెచ్చరిక కూడా చేయటం జరిగింది ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూడా తక్షణమే అప్రమత్తం కూడా అయింది. రేపు జరగబోయేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, టీటీడీ తిరుమల కొండపైన జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి
ఇష్యూ క్రియేట్ చేయాలని కూడా చూస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ఒక అలర్ట్ ఇచ్చాయి. దానిపైన కూడా ప్రభుత్వం ఇమీడియట్ గా అలర్ట్ అయ్యి అన్ని రకాలుగా పకడ్బందీ చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి వీళ్ళు తప్పకుండా చేస్తారండి. వీళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది రాష్ట్రంలో ఏదో ఒక రకంగా అశాంతి, ఇమీడియట్ గా రాష్ట్రపతి పాలన పెట్టారు. ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా, ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే రాష్ట్రపతి పాలన పెట్టమని ఎవడైనా, నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా అటువంటి డిమాండ్ చేశాడు? మొదటి నెలలోనే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఢిల్లీ అంటే ఆయన చేయలేదు కాబట్టి మీరు అడుగుతున్నారు కదా, చేయలేదు కాబట్టి చేశాడు. కాదు శాస్త్రం, ఇప్పుడు ఢిల్లీలో మీరు ఉన్నారు, ఢిల్లీ వచ్చి ధర్నా చేశాడు, 36 మంది 35 మంది చనిపోయారని చెప్పి ఓ నెత్తి నోరు బాధపడ్డారు. వాళ్ళు ఢిల్లీ మీడియా ఒకటే అడిగారు, సార్ ఆ లిస్ట్ ఏది ఇచ్చేయండి సార్, మేము మా ఛానల్స్ లో వేసేస్తాం, బ్రేకింగ్ న్యూస్ కొట్టేస్తాం, ఆ చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వండి సార్ అని అడిగారు. నీళ్ళు వేసి పారిపోయాడు అక్కడి నుంచి. ఈ రోజుకి ఇవాళ అంటే ఎంత పచ్చి నిస్సిగ్గుగా నోరు తెరిస్తే ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండేవాడు. నిన్న సిగ్గులేకుండా కాకినాడ వెళ్ళి ఈయన గారు ఇప్పటికే ఈయన కామెడీ చూడలేక చస్తా ఉన్నాం, దానికి తోడు మళ్ళీ ఏదో కామెడీ చేయటం, ఏదో నీకు 15,000 నీకు 15,000 అవునా ఇస్తావు ఏమి కాదయ్యా, నీ భార్య చెప్పలేదా? ఏమయ్యా జగన్ రెడ్డి, నీ భార్య ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పిందా 2019 ఎన్నికల సందర్భంగా? అమ్మా ఇంట్లో ఎంతమంది పిల్లలమ్మా? నా ముగ్గురా? నా 45,000 అమ్మా. 15,000 చెప్పిన అమ్మఒడి 45,000 వేసేస్తావమ్మా. ఏ తెలీదా నీకు? నీ కొంపల రోజు నీ పక్కనే ఉంటుంది కదా మీ శ్రీమతి గారు, గౌరవనీయుల గౌరవనీయులైన భారతీ రెడ్డి గారు ఏం చెప్పారా ఇంటింటికి వెళ్ళి? నువ్వు కామెడీ చేస్తా ఉన్నావు, వెళ్ళి నీ భార్య ముందు కామెడీ చేయి. ఏమ్మా ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పావా? నువ్వు కామెడీ చేయవా ఇంట్లో? నీ భార్య ముందు చేయి కామెడీ. నువ్వు మోసాలు చేసింది నువ్వు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తావని చెప్పి అప్పే లేదు, నేను తల్లికే ఇస్తా, మళ్ళీ ఇచ్చే దానిలో 2,000 కోత పెడతా. ఒకళ్ళకే ఇచ్చారు ఇన్నాళ్ళు. నీలాగా మేము ఇచ్చిన మాట తప్పము. నువ్వు మేము తల్లికి వందనం, ఎంత మంది బిడ్డలుంటే అంతమందికి ఖచ్చితంగా ఇస్తాం. ఇచ్చిన రోజున తాడేపల్లి కొంపలో ఎక్కడి నుంచి ఎక్కడికి దూకుతావో నీ ఇష్టం. నువ్వు నువ్వు కడుపు మండి ఏం చేస్తావో అది నీ ఇష్టం. సరే పడ్డాబి గారు, ఇది అయితే ఇది ఇలా ఉండే ఒకే ఒక మాట. ఈ రోజు సరే మీరు అన్నారు కదా, ఒక టీంగా అందరం కష్టపడ్డాము, అరాచకాలన్నీ బయట పెట్టాము, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కష్టపడ్డామని. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పనుల్లో లేదంటే అభివృద్ధి గవర్నమెంట్ నడిపించడంలో నిమగ్నం అయిపోతే ఇలాంటివి జరగకుండా ఆపేది ఎవరు? రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అసలు? మీరు ఎలా ముందుకెళ్తారు? లేదండి, ఇప్పుడు రెండు 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 పనులు జరగాలి లక్ష్మి గారు. ఒకటి అభివృద్ధి ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చాము మా కూటమి పక్షాన, ప్రతి ఒక్కటి అమలు చేయాలి. అభివృద్ధిని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలి, ఉద్యోగాలు కల్పించాలి. ఇవన్నీ ఒక పక్కన జరుగుతుంటే కేంద్రం కూడా అద్భుతంగా తన సహకారాన్ని అందిస్తుంది. రెండవ పక్కన దుష్ట శిక్షణ అనేది కూడా ఖచ్చితంగా జరగాలి. ఈ ఈ దుష్ట శక్తుల్ని కనుక మన సమాజం నుంచి నిర్మూలించకపోతే రేపు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ఆలోచిస్తారు. ప్రతిరోజు ఏదో ఒక గోళ గలాట చేస్తా ఉంటుంది. రేపు వచ్చేవాడికి మాత్రం ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్లో ఒక కింగ్ కోబ్రాని పెట్టుకుని రావయ్యా మా ఇంటికి భోజనానికి అంటే ఎవడన్నా వస్తాడా? ముందు ఆ పావును తీసి బయట వస్తాను భోజనానికి అంటాడు ఎవడైనా. కాబట్టి ఒక తాజ్పావన్ లాంటి వాడు తిరుగుతున్నాడు. ప్రతి రోజు ఏదో ఊర్లో తిరిగి ఏదో ఒక రకంగా బుసలు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ పావుని పొట్టులో వేస్తాం, దీన్ని ఖచ్చితంగా దీని కూరలు పీకి మళ్ళీ భవిష్యత్తులో ఎటువంటి, ఇప్పటికే ప్రజలు చేయాల్సింది ప్రజలు చేశారండి. ఊహించిన దానికంటే గట్టిగా బుద్ధి చెప్పారు ఈ నియంతకి. ఇప్పుడు బాధ్యత మా పైన ఉంది, మా కూటమి ప్రభుత్వం పైన ఉంది, కాబట్టి ఖచ్చితంగా పని చేస్తాం. ఇప్పటికి అనేక విచారణలు జరుగుతున్నాయి శాస్త్రి గారు. రెండవది ఇందాక మీరు అన్నారు ఇంకా కొన్ని నిర్ణయాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, అవి కూడా ఏదైతే కష్టపడినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తించేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మొన్ననే ఖచ్చితంగా అంటే పార్టీ టీం పనిచేస్తుంది కాబట్టి ఈ నెలలోనే ఆ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఇది ఇది విపక్షాల నుంచి కూడా వస్తుంది. కనీసం మీరు ఈ కార్పొరేషన్లు వీటినే ఇంకా ప్రకటించుకోలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు జత్వాని విషయం వచ్చింది, మహిళా చైర్పర్సన్ లేరు రాష్ట్రంలో, ఆవిడ రారు,
ఉన్న వాళ్ళది మీ దగ్గర నుంచి ఎవరు లేరు, ఇలాంటి అనేక అనేక ఇబ్బందులు ఉన్నాయి. శాస్త్రి గారు మీరు 1 మినిట్ బ్రీఫ్లో చెప్పండి, ఇప్పుడున్న గవర్నమెంట్కి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇంటెలిజెన్స్ బలపరిస్తే సరిపోతుందా, అంతకు మించి ఏమైనా జరగాల? ఇంటెలిజెన్స్ బలపరచడం కాదమ్మా, వ్యవస్థలో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు అని కాదు. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇంటెలిజెన్స్ చాలా పటిష్టంగా ఉండాలి. ఇలాంటివి జరగకూడదు, జరగకుండా ఒకవేళ జరుగుతున్నా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడమే. ఎవరినైనా సరే మీరు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 పెట్టడం లోపలేయడమే. ఈ బోట్ల విషయంలో కూడా ఇదే వర్తింప చేయొచ్చుగా. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 పెట్టుకున్నాను, ఎన్ఎస్ఏ పెట్టుకున్నాను, ఇంపోజ్ ఎన్ఎస్ఏ అండ్ ఎన్షూర్ దట్ వాళ్ళు అన్నీ అలాంటి వాటి స్ట్రిక్ట్ గా వెళ్తేనే ఇప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో ఒకరు వాళ్ళకి ఎవరైనా చేయాలనుకున్నా కూడా ఒక 10 సార్లు ఆలోచిస్తారు. ఒక 1 ఏడాది దాకా బెయిల్ రాదు, ఒక 1 ఏడాది దాకా లీగల్ హెల్ప్ ఉండదు అంటే చాలా వరస్ట్ గా ఉంటుంది సీన్. చాలా కఠినమైన చట్టాలు ఉపయోగించి మనకు అన్ని చట్టాలు ఉన్నాయి, అవి వాడుకోవాలి. నేను ఇలాంటి ఇప్పుడు ఇమాజినేషన్ చేయడానికి, మీరు ఇమాజినేషన్ చేయట్లే కానీ నేను చేయగలను. ఎందుకంటే అది ఒకటి వెళ్ళిపోతే మొత్తం విజయవాడ అంతా మునిగిపోతే ఏదో చేసేయాలి. ప్రజలందరూ ఒక 10,000 మందో 100,000 మందో చచ్చిపోవాలి, చచ్చిపోతే నేను ఇదైపో ఏదో ఏదో రాష్ట్రం క్షమించదండి, విజయవాడలో ఉన్న వాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు పట్టాభి ఏమన్నాడు, పట్టాభి గారు మీరు ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అది తిరుపతిలో ఏదో బ్రహ్మోత్సవాలు అంటే ప్రజల్లో భయం. పట్టాభి గారు మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీరు ఆ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు, అలాంటివి చెప్పకూడదు కూడా. ఏంటంటే ఆ భయం ఉందాలను గురి చేయాలంటే వాళ్ళ ఉద్దేశం అండి. అవును, ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో జనాలు వెళ్ళకపోతే ఆ బ్రహ్మోత్సవాలకు ఎవరు వెళ్ళలేదు ఇది చేసి, అంటే మన హిందూ దేవాలయం కదా. రథం కాల్చడం కానీ ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. ఒరిస్సాలో పూరి జగన్నాథ్ ఆలయం నేను 3.5 లక్షలు 4 లక్షల మంది ఉన్నారు, నేను దర్శనం చేసుకొచ్చాను. విపరీతమైన జనం. రైట్ శాస్త్రి గారు, సమయం కూడా మించిపోయింది. ఎనీవే మీరు ఇచ్చిన సూచనలు సలహాలు, అలాగే టీడీపీ గవర్నమెంట్గా కూటమి ప్రభుత్వంగా మేము గట్టిగా స్ట్రాంగ్గా ముందుకెళ్తా ఉంటున్నారు. మరి ఇన్ని సమస్యలని ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్తారు, అటు జత్వా అనేది ఇటు బోట్లది, అలాగే రేపు ఇంటెలిజెన్స్ బలోపేతం, అలాగే గవర్నమెంటు పార్టీల పదవులు ఇవన్నిటిని మరి ఎలా ముందు తీసుకెళ్తారో చూద్దాం. థ్యాంక్ యూ అండి పట్టాభి గారు, శాస్త్రి గారు, ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి మహా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.